ఈ సంవత్సరం అనేకసార్లు న్యూస్లో వచ్చిన అంశం క్యూరేటివ్ పిటిషన్. ఈ క్యూరేటివ్ పిటిషన్ అనేది నిర్భయ కేసులో 2 సార్లు న్యూస్లోకి వచ్చింది. అలానే 2 ఇయర్స్ బ్యాక్ నవతేజ్ జోహార్ కేసులో కూడా న్యూస్లోకి వచ్చింది. ప్రిలిమ్స్లో ఈ క్యూరేటివ్ పిటిషన్ ఏంటి అని అడగొచ్చు. క్యూరేటివ్ పిటిషన్ అనేది అశోక్ హుర్రా, రూపా అశోక్ హుర్రా అనే కేసులో 2002లో సుప్రీంకోర్టు దీని గురించి ప్రస్తావించింది. మన లీగల్ సిస్టంలో క్యూరేటివ్ పిటిషన్ అనే మాట ఎక్కడా లేదు. కాకపోతే సుప్రీంకోర్టు మాత్రం ఎవరైతే అప్పీల్ వేసుకుని ఆ తర్వాత రివ్యూ వేసుకుని రివ్యూలో కూడా కేసు ఓడిపోతారో, అలాంటి విక్టిమ్స్ నిజంగా మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అయిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏదన్నా లీగల్గా లాస్ట్ రిసార్ట్ ఇవ్వాలని చెప్పి ఈ క్యూరేటివ్ పిటిషన్ అనే దాన్ని ప్రమోట్ చేశారన్నమాట. ఈ క్యూరేటివ్ పిటిషన్ని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సర్టిఫై చేయాలి ఈ పిటిషన్ ఇంకొకసారి పరిశీలించమని. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కనుక వయోలేట్ అయితే కూడా క్యూరేటివ్ పిటిషన్ వేయచ్చు. అయితే ఈ క్యూరేటివ్ పిటిషన్లో అసలు ఏమీ మెరిట్స్ లేవు, దీనిలో ఏ విధంగా విషయం లేదు కానీ కావాలని వేశారని తెలిస్తే కోర్టు చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో పెనాల్టీ కూడా విధించవచ్చు. సో క్యూరేటివ్ పిటిషన్లో మేజర్గా ఏం చెప్పాలి అంటే, ఏ గ్రౌండ్ మీద అయితే రివ్యూ పిటిషన్ వేశారో ఆ గ్రౌండ్ని సరిగా పరిశీలించకుండానే సర్క్యులేషన్లో ఎవరూ దాన్ని పట్టించుకోకుండానే మిస్ అయిపోయింది అని చెప్పి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ని తను రివ్యూ చేసుకోవచ్చు. సో క్యూరేటివ్ పిటిషన్ కూడా ఆర్టికల్ 137 ప్రకారం ఫైల్ చేసుకోవచ్చు. ఒకసారి అప్పీల్ కొట్టేశాక తర్వాత రివ్యూ, రివ్యూ కొట్టేశాక క్యూరేటివ్ వేసుకోవచ్చు. క్యూరేటివ్ ఒక హక్కు కాదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కోర్టు మనకు గ్రాంట్ చేస్తానమాట. అంటే రివ్యూ పిటిషన్లో ఫైల్ అయిన అంశము సర్క్యులేషన్ ద్వారా ఎవరు కన్సిడర్ చేయకలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పరిశీలించమని అడగొచ్చు. దాన్నే క్యూరేటివ్ పిటిషన్ అంటారు. ఆర్టికల్ 131 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సంవత్సరం చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది. ఆర్టికల్ 131 ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ప్రిలిమ్స్లో దీని మీద ఏ క్వశ్చన్ ఇవ్వచ్చు? ముందుగా అసలు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో గమనిస్తే, కేరళ ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్ళింది ఆర్టికల్ 131 కింద. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చట్టానికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆర్టికల్ 131 పిటిషన్తో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ రెండు అంశాల దృష్ట్యా ఆర్టికల్ 131 చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 2014లో ఈ క్వశ్చన్ అడిగారు, ఆర్టికల్ 131 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 131 అనేది సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జూరిస్డిక్షన్ని ప్రకటిస్తోంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గొడవైనప్పుడు, కేంద్రము కొన్ని రాష్ట్రాలు ఒకవైపు ఉండి కొన్ని రాష్ట్రాలు ఇంకోవైపోయినప్పుడు, రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్య గొడవైనప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసుకోవచ్చు ఒరిజినల్ జూరిస్డిక్షన్ కింద. ద ఒరిజినల్ జూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అప్లైస్ టు వెన్ దెర్ ఇస్ అ డిస్ప్యూట్ బిట్వీన్ సెంటర్ అండ్ సమ్ స్టేట్స్ ఆర్ సెంటర్ అండ్ సమ్ స్టేట్స్ ఆన్ ద వన్ సైడ్ అండ్ సమ్ అదర్ స్టేట్స్ ఆన్ ద అదర్ సైడ్ ఆర్ బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్. ఇలా గొడవైనప్పుడు ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కేరళ, ఛత్తీస్గఢ్ ఆర్టికల్ 131 కింద సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. సో ఆర్టికల్ 131 బాగా చదువుకుని వెళ్ళటం మంచిది. మౌనాకియా అనే డార్మెంట్ వాల్కెనో బాగా న్యూస్లో ఉంది. హవాయి ద్వీపాల్లోని ఈ మౌనాకియా వాల్కెనో మౌంటైన్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, 30 మీటర్ టెలిస్కోప్ TMT అక్కడ పెట్టాలని యోచించారు. దానికి అక్కడున్న నేటివ్ హవాయన్స్, అక్కడున్న
స్థానిక హవాయి ద్వీపాలలో నివసించే వాళ్ళు. ఆ మౌనాకియాలో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, మౌనాకియా బయోడైవర్సిటీ అంతకు మించి వాళ్ళ కల్చరల్ సైట్ అని చెప్పి అబ్జెక్ట్ చేశారు. ఈ 30 మీటర్ టెలిస్కోప్ కన్నా ఇక్కడ ఖచ్చితంగా మనం హవాయి ఐలాండ్స్ లొకేషన్ చూసుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. హవాయి ఐలాండ్స్ ఎక్కడున్నాయి ఆ లొకేషన్ చూసుకుని ఎగ్జామ్కి వెళ్ళటం మంచిది. ఈ 30 మీటర్ టెలిస్కోప్ సంబంధించి ఇండియా కూడా దీనిలో భాగస్వామి. అయితే ఒక్కసారి అబ్జెక్షన్ స్టార్ట్ అయ్యాక ఇండియా కూడా ఇంకా లొకేషన్ మార్చాలని అడుగుతోంది. అయితే ఏ దేశాలు ఈ 30 మీటర్ టెలిస్కోప్లో భాగస్వాములు అంటే కెనడా, చైనా, ఇండియా, జపాన్, యుఎస్ఏ ఇవన్నీ కూడా 30 మీటర్ టెలిస్కోప్లో భాగస్వాములు. అయితే దీని మీద ప్రొటెస్టులు జరిగి టీఎంటీ ఆగిపోయింది. ఇండిజెన్ ప్రాజెక్ట్ అక్టోబర్ 2019లో ఇది చాలా న్యూస్లో ఉంది. ఇండిజెన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు భారతదేశంలో ఉన్న హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ని చేయాలనుకున్నారు. దాంతో ఒక శాంపుల్గా పైలట్గా 1008 మంది డిఫరెంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ కలిగిన ఇండియన్స్ను వాళ్ళు జీనోమ్ సీక్వెన్సింగ్కి శాంపుల్ సర్వే చేశారనమాట, వాళ్ళ డేటా స్వీకరించారు. సో దీనివల్ల లాభం ఏంటంటే జెనెటిక్ డిసీజెస్ లేదా జెనెటిక్ డిజార్డర్స్ ముందే మనకు తెలిస్తే కనుక మనం ప్రిసిషన్ మెడిసిన్ కానీ జీన్ ఎడిటింగ్ కానీ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ కానీ చేసే అవకాశం ఉంది. సో ఈ ఇండిజెన్ ప్రాజెక్ట్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్, తర్వాత సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, తర్వాత ఐజీఐబి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ఈ ముగ్గురు కలిసి చేస్తున్నారు. సో అతి తక్కువ ఖర్చుతో భవిష్యత్తులో సరైన వైద్యం మరియు జెనెటిక్ డిజార్డర్స్ సంబంధించిన సరైన అవగాహన ఈ ఇండిజెన్ ప్రాజెక్ట్ వల్ల వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఫిలిమ్స్లో కూడా ఈ జీన్ సీక్వెన్సింగ్ ఆ డిఎన్ఏ వీటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఉంది. పెగాసస్ స్పైవేర్ ఇది నవంబర్ 2019లో చాలా వార్తల్లో ఉంది. వాట్సాప్ కాల్ ద్వారా అంటే వాట్సాప్లో మిస్డ్ కాల్ కానీ కాల్ వచ్చినా కాల్ ఎత్తిన ఎత్తకపోయినా మన ఫోన్లోకి చొరబడి దానిలో ఉన్న డేటా, కాంటాక్ట్ నెంబర్స్, మెసేజెస్ అన్నిటినీ హ్యాక్ చేయగల శక్తి ఉన్న స్పైవేర్ అన్నమాట. ఇది ఇజ్రాయెల్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఈ మధ్య పెగాసస్ అనేది న్యూస్లో ఉంది అంటే ఏంటి అని చెప్పి. దాదాపు 20 దేశాల్లో ఈ పెగాసస్ ఎఫెక్ట్ అయినట్టు, ఆల్మోస్ట్ అన్ని ఖండాల్లో ఆఫ్రికా, ఏషియా, యూరోప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా అన్ని ప్రాంతాలు వచ్చినట్టు తెలుస్తోంది. వాట్సాప్ వీడియో కాల్ ఫీచర్ ద్వారా ఇది మనకి వస్తున్నట్టు అర్థమవుతుంది అనమాట. ఇది ఒక స్పై డివైస్, దీనివల్ల మన డేటా చాలా చోరీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియాలో ఉన్న లాయర్స్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్, జర్నలిస్ట్స్ ఇలా రకరకాల పెద్ద వ్యక్తుల ఫోన్లు హ్యాక్ అయినట్టు తెలుస్తుంది ఈ పెగాసస్ స్పైవేర్ వల్ల. దీనికి మేజర్ కారణం ఇజ్రాయేలీ కంపెనీ అని కూడా తెలుస్తోంది.